ఎవరికైనా ఇంతవరకు ల్యాబ్ క్లాసులు అవి ఉంటాయి కదా, మీకు ఏదైనా నిద్ర వస్తే పడుకోండి. ఓకేనా? క్లాస్ స్టార్ట్ చేసుకుందామా. యాక్చువల్గా నేనైతే మాత్రం నెలకోసారో రెండు నెలలకోసారో వద్దాం అనుకుంటున్నాను. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క టాపిక్ తీసుకుని ఆ టాపిక్ మీద ఆధారపడి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓసారి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, ఇంకొకసారి ఇంకొకటి ఏదో కావచ్చు, ఇంకొకసారి ఇంకోటి ఏదో కావచ్చు. ఓకేనా? అందుకని నేను మిమ్మల్ని ఒక ట్రైనింగ్ చేద్దామని ప్లాన్. ప్రతి రెండు నెలలకు, ప్రతి వన్ మంత్కు ఫ్రీగా వచ్చి, ఓకేనా, ఇవాళ పైగా మేము పుస్తకాలు కూడా తెచ్చాం మీకోసం. అందరికీ అందుబాటు అయ్యేలాగా కొన్ని పుస్తకాలు కూడా తేవడం జరిగింది. అది చివరిలో కళ్యాణ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా పుస్తకాలు చదవాలి ఏంటి అన్నది. ఓకేనా? సో ప్రతి నెల లేదా రెండు నెలలకు ఒకసారి మీకు ఓకే అంటే నేను వచ్చి లేదా నాతో పాటు ఇతర ఫ్యాకల్టీలు వచ్చి మీకు ఏవో కొన్ని మంచి మాటలు చెప్పాలని అనుకుంటున్నాం. అందుని ఓకే కదా? అందుని దీన్ని మనం ఒక ట్రైనింగ్ లాగా, ఒక క్లాస్ లాగా, ఒక వన్ ఇయర్ పాటైనా నేర్చుకునేలాగా. మీలో కొంతమంది ఎవరైనా ఐఏఎస్ అవ్వాలంటే ఐఏఎస్, లేదా గ్రూప్ వన్ అంటే గ్రూప్ వన్, లేదా ఇంజనీరింగ్ వైపు వెళ్ళి ఇంకొక వైపు వెళ్ళు, మీరు ఏ రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ రంగంలోకి వెళ్ళేందుకు ప్లాన్ చేద్దాం. ఓకేనా? అది యాక్చువల్గా ఎజెండా. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ నేను చెప్పాలనుకుంటున్నాను. లాస్ట్ టైం మిమ్మల్ని అందరూ నేను ఏం చేశానంటే కొద్దిగా ఏదో ఎంటర్టైన్ చేశాను, ఇంకా చెప్పాలంటే నవ్వించాను, కవ్వించాను. ఇవాళ కొంచెం నవ్వించడాలు కవ్వించడాలు మాత్రమే కాకుండా మిమ్మల్ని తిడతాను కూడా. భరిస్తారా మరి? మీరు తిడితే మేమెందుకు భరించాలంటారా? ఎందుకు తిడతాను మిమ్మల్ని నేను? తిట్టాల్సిన అవసరం ఏంటి? తిట్టాల్సిన అవసరం ఏంటి? రెండు రాళ్ళు ఉన్నాయట, చాలా శ్రద్ధగా వినండి. రెండు రాళ్ళు ఉన్నాయట, అక్కడొక రాయి ఇక్కడొక రాయి. ఒక వ్యక్తి వచ్చి శిల్పి అంటాం కొట్టడానికి ట్రై చేశాడు, దీన్ని చెక్కాలనుకున్నాడు, దాన్ని చెక్కాలనుకున్నాడు. దీన్ని చెక్కాలి, దాన్ని చెక్కాలి అనుకున్నప్పుడు మొదటిదాన్ని చెక్కుతూ ఉంటే మమ్మమ్మో చెక్కద్దు నన్ను, చెక్కద్దు నన్ను అందట. అప్పుడు ఏం చేశాడంటే ఇటో దెబ్బ అటో దెబ్బ అటో దెబ్బ ఇటో దెబ్బ పెట్టి అక్కడ పెట్టాడు. అప్పుడు అది ఏమైంది అంటే ఒక జస్ట్ గడప అయ్యింది అంతే. అదే ఇంకొక దాన్ని, ఇంకొక రాయిని కూడా, ఇంకొక రాయిని కూడా శిల్పి చెక్కడం మొదలుపెట్టాడట. ఇంకొక శిల్పి చెక్కడం మొదలు పెడుతూ ఉంటే ఎంత చెక్కినా కూడా ఇక్కడ కొడితే కొట్టు, ఇక్కడ కొడితే కొట్టు, ఇక్కడ కొడితే కొట్టు, ఎక్కడ చెక్కుతుంటే అక్కడ చెక్కు 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 అని సహనంతో సంయమనంతో, ఇవాళ కాకపోతే రేపైనా రాయిగా పుట్టిన నేను రత్నం అవ్వాలి అంటే ఎవరో ఒకరు నన్ను చెక్కాలి కదా అందట. అందుని చెక్కించుకోబడింది, ట్రైనింగ్ తీసుకోబడింది. ఎంతో ట్రైనింగ్ మాత్రమే కాదు రిగరస్గా చేయబడింది. చివరికి అది విగ్రహమైంది. ఆ విగ్రహాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. అందుకని వెళుతున్న వాళ్ళందరూనేమో గడపనైతే తొక్కుతున్నారు, విగ్రహాన్నైతే మొక్కుతున్నారట. జీవితంలో మొక్కించుకోబడాలి అంటే ట్రైన్ అవ్వాలని డిసైడ్ అవ్వండి, చెక్కించుకోబడాలని డిసైడ్ అవ్వండి. జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే, ఇక్కడున్న స్థాయిలో కాకుండా పై స్థాయికి, గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా చెబుతున్నాను, చెక్కించుకోబడాలి, ట్రైనింగ్ అవ్వాలి. రాయిగా పుట్టిన మనం విగ్రహం అవ్వాలి అంటే నలుగురి చేత తొక్కించుకోబడ్డం కాకుండా నలుగురి చేత మొక్కించుకోబడాలి అంటే ట్రైనింగ్ అవ్వాలని మాత్రం డిసైడ్ అవ్వండి. ఓకేనా? సో అందుకని ఇవాళ నేను కావచ్చు లేదా ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో మీకోసం ఎందుకు వస్తున్నాము అంటే, ఒక 10 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల తర్వాత మీలోంచి జాతి రత్నాలు రావాలని, వీలైతే అందరూ జాతి రత్నాలు అవ్వాలి. ఓకేనా? నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, సరదాగా సమాధానం చెప్పండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ ఇష్టమైన వాడు అని చేతండి. ప్రభాస్ ఇష్టం అన్నవాళ్ళు ఓ చాలామంది ఉన్నారు యాక్చువల్గా. ఓకే, హీరో నాని, నానికి పెద్ద తెలియదు. మహేష్ బాబుకి ఓకే. అల్లు అర్జున్? అల్లు అర్జున్ ఎక్కువ ఉన్నారా? ఓకే, తగ్గేదేలే. ఓకే, ఇంకెవరున్నారు? రామ్ చరణ్? ఓకే. మరి ఎవరంటే ఎక్కువ ఇష్టం మీకు? ఎవరు ఎక్కువ మంది? అయితే ప్రభాస్. ఎవరు ఇష్టం నీకు?
సరే, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు? కాజల్ శ్రద్ధాదాస ఇషా రబ్బానా. ఇలా చూడండి, సినిమా హీరోలైనా హీరోయిలైనా గొప్పవాళ్లే, నేను కాదంటం లేదు. ఖచ్చితంగా వాళ్ళు కూడా రాత్రింబగళ్ళు కష్టపడి అత్యున్నతమైన స్థితికి వెళ్ళడానికి ట్రై చేస్తారు. సినిమా ఫీల్డ్లో కూడా వాళ్ళు ఒక డ్యాన్స్ చేయాలన్నా ఏదైనా ఒక ఏమంటామంటే స్క్రిప్ట్ చదవాలన్నా అంత ఈజీ కాదు. అందులో నేను కావాలంటే ముందు ముందు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను సినిమా ఫీల్డ్కి కూడా పనిచేస్తాను కాబట్టి అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్ని చదివి ఏదో ఆ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, ఈ మధ్యన వచ్చింది అల్లు అర్జున్ది, అదేదో చిత్తూరు యాసలో మాట్లాడతాడు, చిత్తూరు యాసలో మాట్లాడతాడు. ఏ సినిమాది? పుష్ప. 1 or 2? 2 రిలీజ్ అయిందా? ఇంకా రాలేదు. ఓకే, అవుతుందా? ఓకే. హీరో ఎవరు? సారీ, హీరోయిన్ ఎవరు? రష్మిక మందాన. ఓకే ఓకే. డైరెక్టర్ ఎవరు? డైరెక్టర్ పెద్దగా పరిచయం లేదు మీకు. సుకుమార్ డైరెక్టర్ కూడా పరిచయం ఉన్నాడు యాక్చువల్గా. సూపర్ సూపర్ సూపర్. సో అల్లు అర్జున్ తనకు రాని చిత్తూరు యాసని నేర్చుకుని ఆ గడ్డము గట్రా పెంచుకుని ఈ కాలు నాదే ఈ కాలు నాదే అని డైలాగులు చెప్పాలి అంటే ఖచ్చితంగా కష్టమే. పుష్పలో హీరోయిన్ రష్మిక మందన్ అంతేనా? ఆ సామి అని డ్యాన్స్ చేయాలంటే డ్యాన్స్ చేయాలన్నది ఈజీ కాదు. ఓకేనా? అవునా కదా. కానీ నేనే ఉంటానంటే వాళ్ళు కష్టపడతానే కాదంటలేదు. ఇకపై నీ జీవితంలో హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరవ్వాలి అంటే గుర్తుంచుకో, అద్దంలో చూసుకున్నప్పుడు నువ్వే అవ్వాలి. ఎదుటి వ్యక్తి మీద ముందు నిలబడ్డప్పుడు వాళ్ళకి నువ్వు హీరోలాగా హీరోయిన్ లాగా కనిపించాలి. ఇకపై డేసేయడం. ఎవరినో అభిమానించు, ఎవరినో గౌరవించు, ఎవరినో ఆదర్శంగా తీసుకో. కానీ ఈ ప్రపంచానికి ఒక హీరోను ఒక హీరోయిన్గాను నువ్వు నిలబడాలని మాత్రం నిర్ణయించుకో. నువ్వు హీరో అవ్వాలి, నువ్వు హీరోయిన్ అవ్వాలి. ఇవాళ మనం ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటున్నప్పుడు ఏ ఝాన్సీ లక్ష్మీబాయి గురించి మాట్లాడతాం, రాణి రుద్రమదేవి గురించి మాట్లాడతాం, మదర్ తెరీసా గురించి మాట్లాడతాం, చాకలి ఐలమ్మ గురించి మాట్లాడతాం, ఇలా తాడి నాగమ్మ గురించి మాట్లాడతాం, ఇలా ఎవరెవరి గురించో. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ఉమెన్, స్త్రీలు, ఒకప్పుడు అమ్మాయిలు. వాళ్ళు మీలాగే పుట్టారు, మీలాగే అమ్మాయిగా పుట్టారు, ఎదిగారు, గొప్పవాళ్ళు అయ్యారు. ఇవాళ ఇక్కడ మనం మాట్లాడుతున్నప్పుడు చరిత్రలో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అందుకని రేపన రోజున చరిత్రలో నీ గురించి కూడా మాట్లాడాలని చేయడం. నీ గురించి చరిత్రలో దేవుడు అరుగు. ముందు అసలు మన కాలేజీలో మాట్లాడుకోవాలి కదా, అంతే కదా, అంతే కదా. అందుకని ఎప్పుడూ ఒకటి గుర్తుంచుకో, లైఫ్లో ఒక ఎయిమ్ పెట్టుకో, సింపుల్ ఎయిమ్.